कांग्रेस पार्टी एन्निकल संदर्भंलो तुक्कुगूडा विजयभेरी मीटिंगलो श्रीमती सोनिया गांधी गारु प्रकटिंचिनटुवंटि आरु ग्यारंटीलो मोट्टमोदटि ग्यारंटी महिलालकु संबंधिंचि आरटीसी बस्सुल्लो उचितंगा प्रयाणं चेसेदि నిన్న ప్రారంభం చేయడము ఆ ప్రారంభం చేసిన గ్యారంటీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానాన్ని నిలుపుకుందని గాంధీ భవన్ కేంద్రంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నా అక్క చెల్లెలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో అందరికంటే ప్రాధాన్యతగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలగజేసినం మాట మీద నిలబడ్డం. ఈ రోజు ఆర్టీసీ సంస్థకు సంబంధించి దాదాపు రోజు 45 లక్షల మంది ప్యాసింజర్లను దింపేటువంటి ప్రయాణికులను గమ్యాలకు చేరవేసేటువంటి సంస్థ 32 లక్షల కిలోమీటర్లు తిరిగేటువంటి సంస్థ 9000 బస్సులకు పైగా దాదాపు 42000 మంది ఉద్యోగస్తులతో ఉన్న ఈ సంస్థ అంతా కూడా కలిసి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మిగతా క్యాబినెట్ అంతా కలిసి అధికారులం కలిసి అన్ని గ్యారెంటీల్లో ముఖ్యమైన గ్యారెంటీగా इमीडियट प्रजलकु उपयोगपड़ सौकर्यानी कलगजेयालनि निर्णय तीसुकोनि निन्न शासन सभलो शासन सभ्युलुगा प्रमाणं चेसिन वेंटने शासन सभ प्रांगणं नुंडि डाक्टर बाबासाहेब अंबेडकर् विग्रहं दाका बस्सुलो महिलतो समानंगा प्रयाणं चेसि ई ओक कार्यक्रमं लांचरंगा प्रारंभिंचडं ई कार्यक्रमं 119 नियोजकवर्गाल्लो गौरव शासन सभ्युलु अधिकारुलु निन्न ई रोजु कूडा प्रारंभिस्ता उन्नारु. ఈ కార్యక్రమాన్ని సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ప్రారంభించుకోవడం ఆ ప్రారంభించుకున్న గ్యారెంటీకి సంబంధించిన శాఖ మంత్రిగా ఒక పార్టీ ఆర్గనైజర్ ఎన్ఎస్సీ కార్యకర్త ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖగా మంత్రిగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా అన్ని గ్యారెంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని ఎక్కడ కూడా సన్నగిల్లకుంటా మాటలకే పరిమితం కాదు అమలు చేసి తీర్తమనేటువంటి మాటను చూపెట్టేటువంటి విధంగా భవిష్యత్ కార్యచరణ ఉంటదనే మాట సందర్భంగా కోరుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి 9 సంవత్సరాల ప్రభుత్వం అష్ట కష్టాలు పడి 60 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణలో ప్రజలకు ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య వాదులకు పాత్రికేయులకు సెక్రటరీ గాని ప్రజా పగర్తి భవన్ గాని అవకాశం లేకుండే సమస్యలు చెప్పుకుందాం అనేటువంటి మాట సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే పాత్రికేయులు కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితి నుంచి వ్యవస్థను పూర్తిగా మార్చి మీరే సమస్యనైనా చెప్పండి మేము 24 గంటలు అందుబాటులో ఉన్నామని చెప్పడానికి మా మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కొరకు ఎదురు చూస్తదనే మాట సందర్భంగా కోరుతాను. ఇదే సాంప్రదాయిక జిల్లాలో కూడా ప్రజా సమస్యలను వినడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాటిని పరిష్కరించడానికి మరింత ప్రాధాన్యత ఇచ్చు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం ప్రారంభమైంది. అందుకు నేను పాత్రికేయులందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించమని కోరుతా ఉన్నాం. నిన్ననే ఆల్లే సోల్లే కొడుకు పేరు శివమలింగం అన్నట్టు నిన్న కొంతమంది మంత్రులు అదెప్పుడు ఇస్తావు ఇదెప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నారు. మాజీ మంత్రులు అధికారం కోల్పోయినాక కూడా విచక్షణ కూడా కోల్పోయినట్టు అయిపోతున్నట్టది. ఒక ఆయన అంటాడు ప్రభుత్వం గొలగొడుతా అంటాడు ఆయన ప్రొఫెసర్, ఇంకొక ఆయన అంటే రెండు రోజులు ఉంటుందో అని ఇంకొక పార్టీ ఆయన అంటాడు. అరే కనీసం మీ లెక్క మేము గతం ఏం చేసింది, గతం మీ మీద నెట్టే విధంగా చేస్తలేం. కానీ రాబోయే కాలంలో ఈ 9 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఏం చేసిండ్రో, ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆర్థిక స్థితిని రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని తెచ్చిరో, నిన్ననే ఆర్థిక శాఖ మంత్రి గారు రివ్యూ చేసిండ్రు. ఫస్ట్ క్యాబినెట్లోనే అధికారులను ఆదేశించడం జరిగింది వైట్ పేపర్ ఇవ్వమని.
తప్పకుండా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతాం దాన్ని ఏ విధంగా రివ్యూ చేయాలి రివ్యూ చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలతో బాటుగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడ కూడా ఎరకకు పోమనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పార్టీ కేంద్రమైన గాంధీ భవన్‌లో ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ అచీవ్‌మెంట్ స్టార్టెడ్ బై లాంచింగ్ ఉమెన్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్ యాజ్ ఎ ఫ్రీ టికెట్ అనేటువంటి మాటి సందర్భంగా మనయిస్తాను మహిళలు ఆర్టీసీ బస్సుల్లో అవసరమైన మేరకు ఎక్కడికైనా ప్రయాణం చేసే హక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది నా అక్క చెల్లెలందరూ ఎన్నికల సందర్భంగా చెప్పినాం నేను మా గౌరవ పార్టీ శాసనసభ్యులను ఓర్నే పొద్దునే అందరికీ ఎస్ఎంఎస్ ద్వారా మీరు మీ నియోజకవర్గాల్లో మహిళలతో ఈ ఒక పండుగ వాతావరణం చేయండి పార్టీ శ్రేణులు కూడా జిల్లా అధ్యక్షులు కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు యువజన కాంగ్రెస్ కావచ్చు ఎన్ఎస్ఏ కావచ్చు సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ప్రారంభింపబడ్డటువంటి గ్యారంటీ అమల్ని పార్టీని కార్యక్రమాల్లో విజయాలుగా తీసుకుపోయే ప్రయత్నం చేయాలని నేను పార్టీ శ్రేణులందరినీ ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీకి అనుసంధానంగా ఉండాలి ఇది పార్టీ విజయం ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి పార్టీ శ్రేణులందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతాను